हाई अंडी इप्पुडु मीरु वीडियोलो चूस्तुन्नारु कदा ई कुर्तीस अन्नी कूडा स्टाइल अप कुर्तीस अनि चेप्पेसि ओक वाट्सप ग्रूप अंडी सो वीळ्ळदे ओन ब्रांड अन्नमाट चाला मंची कुर्तीस अनेवि वीळ्ळु मनकि తక్కువ ప్రైజెస్ లో ఇస్తారు అండ్ డీటెయిల్స్ అన్నింటి కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో నేనైతే లింక్స్ ఇచ్చున్నాను సో కొన్ని ఫోటోస్ మాత్రమే యాడ్ చేశాను అండ్ వీటికంటే బెస్ట్ కలెక్షన్స్ అయితే స్టైల్ అప్ కుర్తీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ఒకసారి జాయిన్ అయ్యి చూడండి మీకు మంచి మంచి కలెక్షన్ చాలా అఫోర్డబుల్ రేంజ్ లో దొరుకుతాయి చాలా ఫ్యాషనబుల్ గా కూడా ఉన్నాయండి కుర్తీస్ అన్ని కూడా कुर्तीस चाला चला बहुत कदा यूनिक स्टाइल तो अंड डिफरेंट उ सो नाते बच्चे कुर्तीस स्क्रीन नंबर मेसेज चेयंडि लेदंटे डिस्क्रिप्शन बॉक्स कमेंट सेक्शन ने ग्रूप लिंक्स अनेवी पिंचेस पेड़तानु सो अक्कड जॉइन अवंडि स्टाइल अप कुर्तीस अनि चेप्पेसि वीळ्ळ दग्गर अयिते ओन्ली कुर्तीस मात्रमे उंटायंडि चाला फैशनबल गा उन्नायि अंड चाला यूनिक डिजाइन्स मीरु चूसारु कदा इंका मंचि डिजाइन्स तो बेस्ट क्वालिटी तो सो ई स्टाइल अप कुर्तीस वाळ्ळ दग्गर अयिते मंचि कुर्तीस अयिते अवेलबल उंटायि अंड वीळ्ळ दग्गर अयिते रीसेलर्स कूडा जॉइन अव्वच्चु रीसेलर्स जॉइन अयि रीसेल चेसुकोवच्चु अंड फ्री शिप्पिंग उंटुंदि क्याश आन डेलिवरी अयिते लेदंडि आन्लैन पेमेंट्स अन्नमाट వీళ్ళది ఓన్ బ్రాండ్ అండి ఓన్ కుర్తీస్ హ్యాండ్ స్టాక్ ఉంటాయి సో దాని బట్టి మనకి తక్కువ ప్రైస్ లో ఇస్తారు అండ్ బెస్ట్ క్వాలిటీ లో కూడా డిజైనర్ కుర్తీస్ అయితే మనం తీసుకోవచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కూడా మీరు మెసేజ్ చేసి వీళ్ళ దగ్గర రీసెల్లింగ్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కస్టమర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట సో మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అన్ని కూడా క్లిక్ చేసి ఒకసారి ట్రై చేయండి కుర్తీస్ అయితే చాలా చాలా యూనిక్ డిజైన్స్ తో నాకైతే బాగా నచ్చాయండి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా మీకు హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఐ యామ్ అనితా పతిపాటి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలనితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజుల్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ చూశారు అండ్ చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు సో ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే వ్లాగ్ అండి ఈ రోజు థర్స్డే అన్నమాట నేనైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను సో ఆ వ్లాగ్ అయితే మీకు ఈ రోజు నేను షేర్ చేయబోతున్నాను అండ్ వ్లాగ్ చూడడానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీ కోసం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో ఇంక నుంచి మనం ఇంత మంచి గ్రీనరీ ఇవన్నీ కూడా మిస్ అయిపోబోతున్నాం అన్నమాట ఇంకొక 2-3 మంత్స్ తర్వాతనే మళ్ళీ ఈ వీడియోస్ అన్ని మనం చూడబోయేది అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే టైం 7 ఆ టైం లో అండి ఇవేంటో మీకు తెలుసు కదా మష్రూమ్స్ అన్నమాట నేచురల్ వి అన్నయ్య తీసుకొచ్చారు ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పటి ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవన్నమాట వర్షాలు పడితేనే ఇవి భూమిలో నుంచి బయటకు వస్తాయండి నేను వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారేమో ఉన్నాయి అవి కూడా అంతకు ముందు రోజు తెచ్చిపెట్టినవన్నమాట ఫ్రెష్ గా లేవు ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ అన్నయ్య అయితే ఈ మష్రూమ్స్ తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి చిన్న చిన్నవన్నమాట అంటే కొంచెం విరబూసనుకో ఫ్లవర్స్ లాగా వచ్చేస్తాయి నెక్స్ట్ డేకి అలాగైతే తినేటప్పుడు టేస్ట్ ఉండవు ఇలాగే అనుకున్నట్లయితే చాలా బాగుంటాయి అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అక్క ఎన్ని రోజులైందో మాకు ఇవ్వండి అని సో మాకు కూడా రేర్ గానే దొరుకుతున్నాయి ఇంతకు ముందు లాగైతే కాదులేండి ఎప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఇదే అన్నమాట ఫస్ట్ టైం దొరకడము ఇంతకు ముందు స్టాక్ ఉన్నవి నాకు చేసి పెట్టారన్నమాట ఫ్రిడ్జ్ లో అట్లా స్టోర్ చేసి బట్ ఫ్రెష్ గా తినేవే బాగుంటాయి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అవి చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మరీ ఇష్టంగా అయితే తిన్న కానీ రేర్గా దొరుకుతూ ఉంటాయి కదా తినాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను అన్నయ్య అవన్నీ కూడా కట్ చేసేసి అక్కడ పెట్టేశాము నాన్న కొంచెంసేపు నానబెడితే అందులో మట్టి ఎక్కువ ఉంటుంది కదా భూమిలో నుంచి వస్తాయి సో దానివల్ల అమ్మ అయితే నీట్గా అంటే కొంచెంసేపు నేను అన్నయ్య కట్ చేసిన తర్వాత నానబెట్టామన్నమాట వాటర్లో దాని తర్వాత ఆటోమేటిక్గా అదే మట్టి అంతా పోతుంది అండ్ ఇక్కడ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ అండ్ సారీ దోశ దోశలోకి
ఇంకా చట్నీ అవన్నీ కంప్లీట్ అయిపోయి చెప్పాను కదా ఈ వ్లాగ్ అయితే నేను కంప్లీట్గా షూట్ చేయలేదు రెగ్యులర్గా లాగా రఫ్గా అలా షూట్ చేశాను అనమాట జర్నీ వ్లాగ్ కదా అండ్ బట్టలు సర్దుకోవడం ఇవన్నీ ఉంటుంది కదా సో అలాగలాగా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నా బట్టలు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు అన్నీ ఎక్కడ అక్కడే ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళే సర్దుతూ ఉంటారు సో ఇంక ఇక్కడ వదిన అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంది ఇంకా నేను కూడా తినేసాను ఇంకా పిల్లలకి చేయాలన్నమాట ఒకవైపు అమ్మేమో కర్రీ చేసేస్తుంది అనమాట చెప్పాను కదా త్వర త్వరగా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయండి అప్పుడు టైం వచ్చేసి 8:30 అలాగనమాట సో ఇంకా 11:00 అంతా కూడా లంచ్ ప్రిపేర్ అయిపోతుంది అమ్మ అయితే చాలా సింపుల్గా చేస్తుంది ఈ మష్రూమ్ కర్రీ అయితే అన్ని అంటే నార్మల్ ఇంకా టమాటాలు కొంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్ చేస్తూ ఉంటారు బట్ నాకైతే అమ్మ చేసేలాగానే ఇష్టం అండి సింపుల్గా చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు నార్మల్గా ధనియా పౌడర్ ఉంటుంది కదా చెక్క లవంగాలు ధనియాలు ఇంకా కొన్ని ఏదో వేసి రోట్లో కొంచెం పౌడర్ లాగా చేసేసి అది వేస్తుంది అనమాట మసాలా లాగా చాలా బాగుంటుంది ఇంకా అల్లం అవి వేస్తే మాకు ఫ్లేవర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది ఇంకా అందుకని నేను అన్నయ్య అయితే వద్దంటాం అనమాట అండ్ ఇక్కడ ఈ దోశ ఎవరి కోసం అంటే రుత్విక్ లౌక్య కోసము వాళ్ళు తినరు కదా అండి వాళ్ళకి ఇంకా ఫ్లవర్స్ లాగా లౌక్య వచ్చేసి నాకు ఫ్లవర్ కావాలి అంటే అదేమో రాదు గరిటతో వేస్తున్నా సో ఇంకా అలాగలాగ పిచ్చి పిచ్చిగా వాళ్ళకి వేసి ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఆ బర్డ్ అని చెప్పడం ఇట్లా చెప్తూ వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను అనమాట అదే లౌక్య దోశ మళ్ళీ భయపడకండి ఏంటంత గారు అలా వేస్తున్నారు దోశలు అని చెప్పి అండ్ ఇటువైపు అమ్మ చూశారు కదా మష్రూమ్ కర్రీ చూడడానికి అన్ని ఉన్నాయి కదండి అవన్నీ ఉడికిన తర్వాత కొంచెమే వస్తాయి బాగుంది ఆ రోజు కర్రీ అంటే ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అండ్ ఆయనైతే ఆఫ్టర్నూన్ వస్తారనమాట ఈవినింగ్ 4-3 ఆ టైంలో అయితే బయలుదేరాలనుకుంటున్నాము చూద్దాం ఎన్ని గంటలకి అన్నీ రెడీ అవుతాయి అనేది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా అంతే అండి మార్నింగ్ వరకే షూట్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ అవన్నీ చూపించేశాను కదా తినేసి టైం అయితే ఇప్పుడు 2:30 అట్లా అవుతుందండి సో ఇంకా బ్యాగ్లో బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాము ఇంకా నాకు కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ సర్దేసుకున్నాము అండ్ ఇక్కడైతే వదిన కొంచెం హెల్ప్ చేసింది నాకు సో దానివల్ల ఏమీ మర్చిపోకుండా తీసుకొచ్చేసాను అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ బయలుదేరాలని చెప్పేసి రెడీ అయిపోయాము ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట అండ్ ఆయన మామయ్య గారు కూడా వచ్చారు ఇద్దరు ఒకరే ఎందుకులే అని చెప్పేసి ఇద్దరు కలిసి వచ్చారనమాట ఇంకా అందరం కలిసి బయలుదేరుతాము అన్నయ్య అండ్ వదినని తీసుకెళ్దామంటే ఇంకొంచెం పని ఉందని చెప్పేసి అన్నయ్య వాళ్ళు రాలేదు రమ్మంటే మండే అట్లా వస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి నేను పిల్లలైతే బయలుదేరాము నన్ను కూడా ఉండమన్నారు సాటర్డే వరకు బట్ నాకు వర్క్స్ ఉన్నాయి పెండింగ్ అవన్నీ కూడా అక్కడే పార్సెల్స్ అన్నీ ఉన్నాయి కదా అని చేయాలి వీడియోస్ అనేవి ఇక్కడ సిగ్నల్ ఉండదు అలాగే లేట్ అయిపోతుంది వర్క్ అని చెప్పేసి నేనైతే ఉండకుండా వచ్చేసా అన్నయ్య కోప్పడ్డాడు కూడా ఉండమంటే ఉండవు అని చెప్పేసి సో ఇంకొక్కడ వచ్చేసి అమ్మ అండ్ వదిన నాకు ఆడపడుచును కదా కొన్ని కొన్ని చేస్తున్నారని ఇంతకుముందు ఎప్పుడూ లేదు అమ్మకి అలవాటు లేదు అంటే ఎప్పుడైనా ఇస్తారు కానీ నార్మల్గా మనీ ఇవ్వడం అలా చేస్తారు కానీ ఇప్పుడు వదిన ఏంటంటే ఆడపడుచు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలి అని చెప్పేసి మా వదిన ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట ఈ ట్రెడిషన్స్ అన్నీ వదిన ఫాలో అవుతుంది ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టి కొంచెం మనీ కూడా ఇచ్చారు ఆడపడుచు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అలా ఇవ్వడం సాంప్రదాయం అంటే నాకు తెలుసు కాకపోతే ఎప్పుడు అమ్మ మనీ ఇస్తుంది కాబట్టి కానీ ఇలాంటి ఏం చెయ్యదు సో వదిన వచ్చింది కదా అన్ని ట్రెడిషన్స్ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా చేంజ్ అనమాట సో ఫైనల్గా తాంబూలం అయితే తీసుకొని నేనైతే బయలుదేరాను బాయ్ మమ్మీ బా బాయ్ బాయ్ చెప్పు సో ఇంక ఇక్కడ రుత్విక్ ఏమో వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి నేను ఊరికి రాను మామయ్య దగ్గరే ఉంటాను మామయ్యతో పాటు బెంగళూరు వెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట స్కూల్కి వెళ్లకుండా ఇవన్నీ అండి వాడు నార్మల్గా అయితే ఒక 10 డేస్ ఉండగానే ఎప్పుడు నెల్లూరుకి వెళ్దాం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బట్ ఇప్పుడు ఏంటంటే నెల్లూరుకి వెళ్తే స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్ స్టార్ట్ అయ్యి పంపిస్తున్నాము ఒక 1 మంత్ నుంచి కూడా సో దానికోసం అని చెప్పేసి ఎక్కువ చేస్తున్నాడు అనమాట అన్నయ్య అయితే వెళ్ళొద్దని చెప్తాడని చెప్పేసి అన్నయ్య సంఖ్యకి ఇంకా నేను దిగనండి
అంటే దిగను మావయ్య దగ్గరే ఉంటానని చెప్పేసి గోలగోల చేసేస్తున్నాడు అండ్ ఇదైతే నా డ్రెస్ అండి సారీ ఉంటే సారీతో స్టిచ్ చేయించాను అన్నమాట లాంగ్ ఫ్రాక్ లాగా సో ఫుల్గా అయితే ఏమి కంప్లీట్గా షూట్ చేయలేదు బట్ చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇంక రుత్విక్ చూడండి నేను రానంటే రానని చెప్పి ఇంట్లోకి పారిపోతున్నాడు అనమాట సో అన్నయ్య చెప్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళొద్దు అంటే జోక్గా చెప్తుంటే వాడు అది సీరియస్గా తీసుకొని మా మావయ్య స్కూల్కి వెళ్ళొద్దు అన్నాడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి వాడి ప్రయత్నాలు అనమాట అన్నయ్య అయితే రానేకుండా ఉంటాడని చాలా గోలగోలు చేసేసాడండి అసలు కింద పడి దొరలాడము ఇవన్నీ చేశాడనమాట ఇంకా అన్నయ్య కాళ్ళు పట్టుకొని వదలనే వదలలేదు ఇంకా ఆయన ఏంటంటే రెండు దెబ్బలు వేశారు ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా సో ఇంకా అలా వాడైతే చూడండి ఎట్లా మారం చేస్తున్నాడు ఎప్పుడు చేయడం అలాగా స్కూల్ అంటే ఎందుకు ఈ మధ్య చాలా భయపడిపోతున్నాడండి దాదాపుగా 2 ఇయర్స్ వరకు వాళ్ళకి గ్యాప్ వచ్చింది కదా అందుకని రోజు ఇదే గోళ ఇద్దరు తీసుకొస్తున్నా కానీ చూడండి ఒక 2 దెబ్బలు పడ్డాక ఆ తర్వాత వచ్చాడు అండ్ ఫైనల్లీ మేమైతే బయలుదేరాము కారులో కూడా కూర్చేసుకున్నామన్నమాట ఇంకా వదిన ఇద్దరు వచ్చింది మేమైతే బయలుదేరిపోయాము ఒక 10 డేస్ ఉండి హ్యాపీగా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అనమాట ఎన్ని రోజులు ఉన్నా కానీ మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి కదా సో అందుకని చెప్పేసి కష్టమైన ఇష్టంగా బయలుదేరాలి సో ఫైనల్లీ ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు బ్లాగ్స్ మీరు షేర్ చేశాను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం మీ అందరు కూడా నేను ఎలా ఎంజాయ్ చేశానో బ్లాగ్స్ చూసి మీరు కూడా అలానే ఎంజాయ్ చేశారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకా నెల్లూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను మధ్యలో నేను ఏం షూట్ చేయలేదు సిచ్యువేషన్ అలా ఉంటుందో మీకు తెలిసిందే కదా అందుకని అన్నమాట ఇంకా మేము రీచ్ అయ్యేసరికి టైము 4:35 దాకా అయిందండి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట డైరెక్ట్గా ఇంటికి రాకుండా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము పిల్లల్ని చూసి అత్తమ్మ వాళ్ళు చాలా రోజులైంది కదా ఇంకా అందుకని ఇక్కడికి రమ్మంటే మావయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా డ్రాప్ చేస్తూ ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా రుత్విక్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాడు అనమాట అయినా కానీ నేను స్కూల్కి వెళ్ళాను అంటూ ఉన్నారు ఇంకా లోక్య పాప ఏమో ఎప్పుడు యాక్టివే అనమాట స్కూల్కి కూడా బాగా వెళ్తుంది దేంట్లో కూడా మారం చేయదు కాకపోతే దానికి ఉండే ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన కోపం అండి దానికి కనుక కోపం వచ్చిందనుకోండి మమ్మీ లేదు డాడీ లేదు పెద్ద లేదు చిన్న లేదు అట్లా కొట్టేస్తుంది ఏది దొరికితే అది తీసుకొని చాలా కోపం దానికి అండ్ అలాగే మనుషుల్ని రిసీవ్ అంటే ప్రేమలు కూడా అంత ఎక్కువ అనమాట వాళ్ళ అంటే వాళ్ళ నానమ్మ తాతయ్య నాన్న అమ్మ అమ్మమ్మ తాతయ్య చాలా ఎక్కువ ప్రేమిస్తుంది అసలు తట్టుకోలేదు చాలా ఎమోషనల్ చాలా కాదు స్ట్రాంగ్గా ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది కోపంగా కూడా ఉంటుంది ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా లౌక్యలో ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ లౌక్య పప్ప వీడియో షూట్ చేస్తుంది అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పండి అని చెప్పి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి కూడా వెళ్ళింది బట్ మావయ్య షర్ట్ అవి వేసుకోలేదని నేను పెట్టలేదు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లౌక్య పాప ఏమో ఫుల్ జోష్ ఉంది బట్ రుత్విక్ మాత్రం కొంచెం అట్లా డల్గానే ఉన్నాడనమాట ఆయన ఇంకా రికవర్ అవ్వలేదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొంచెం వర్క్స్ ఇచ్చారనమాట దసరా హాలిడేస్లో ఇంకా అవన్నీ కూడా పెండింగ్ ఉండిపోయాయి చేయలేదు ఇంకా ఇవ్వగానే మేము నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళిపోయాం కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని వాళ్ళిద్దరికీ చేపిస్తూ ఉన్నామన్నమాట సో ఇవన్నీ ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ అంట బర్డ్స్ లౌక్యకి బర్డ్స్ ఇచ్చారంట రుత్విక్ వచ్చేసి యానిమల్స్ ఇచ్చారు అవన్నీ కూడా వాటి నేమ్స్ చెప్తూ వాళ్ళకి కొంచెం అవి అంటించడం అనమాట సో అదైతే ఇద్దరం కలిసి కంప్లీట్ చేసాము 1 అవర్ వరకు టైం పట్టింది అండ్ డిన్నర్ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము లౌక్య పాపకి ఎగ్ కర్రీ అంటే ఇష్టము ఇంకా లౌక్య వచ్చింది కదా 10 డేస్ తర్వాత అందుకని వాళ్ళ నానమ్మ స్పెషల్గా చేస్తూ ఉన్నారు లౌక్య కోసం సో ఇది ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం కాబట్టి అక్కడ బయలుదేరేసరికి 4 అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో 4:30 దాకా 4 అయిపోయిందండి అక్కడే సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 5:30 అనమాట 1.5 అవర్లో వచ్చేయచ్చు మా ఊరు నుంచి నెల్లూరుకి సో ఫైనల్గా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసి దాని తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము నేను ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు ఉండిందండి దారుణంగా ఉండింది అనమాట 10 డేసే కదా నేను ఉండింది అయినా కానీ దసరాకి నేను లేను కదా మా ఆయన దసరాకి పూజలు చేసి ఇల్లు అంతా చెత్త ఉండింది సో అలా చేశారనమాట ఈ మధ్య మా ఆయనకి కూడా బద్ధకం ఎక్కువ అయిపోతుంది ఇంతకుముందు నీట్గా అన్నీ సర్దుకునేవాళ్ళు బట్ ఈ మధ్య అస్సలు పూజ అయితే చేసుకుంటారు కానీ ఎక్కడ ఒకటి పెట్టేస్తూ ఉన్నారు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్
सो इप्पुडु टाइम अयिते आल्मोस्ट 7:30 कावस्तुंदी सो इप्पुडु मेमैते डैरेक्ट गा अम्मवाल इंटि नुंचि अत्तम्मवाल इंटिकि वच्चाम अन्नमाट इंका पिल्लल्नि चूसुकोवडं चाला रोल अयिंदि कदा अत्तम्मवाल्लु सो इक्कडिकि रम्मंटे तीसुकोनि इक्कडिकि वच्चेसामु सो इंक वच्चाम कदा अनि चेप्पेसि टी अवि तागेसि दानि तर्वात अयिते इंका इक्कडे उंडिपोयाम अन्नमाट इंका अक्कड वेजिटेबल्स एमी लेवु कदा ఎందుకో మెకడే ఉండండి వండేస్తానని అందులోను డౌక్యకి ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టము వాళ్ళ నానమ్మ చేసేదంటే ఇంకా రాగానే తన అడిగేసరికి ఇంకా అత్తమ్మ అయితే కర్రీ చేస్తూ ఉన్నారు రెడీ అయిపోయింది కూర కూడా బట్ నేను ఏం షూట్ చేయలేదు ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళకి కొన్ని వర్క్స్ ఉంటే హోంవర్క్స్ అవి కంప్లీట్ చేయించాను సో ఫైనల్లీ ఇదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత फ्रेश पड़कोड़मे अन्ट फ्रेश अवड़े इंक जस्ट इंटी वेटे फ्रेश ड्रस् चेजेको पड़कोड़मे अं बिग बॉस चूदा अकड़ा टीवी लेदो कोई रिपेर उ दिन वाल रिपेर की इच्छे सो बिग बॉस लेकिन अंत को बोरिंग मोबाइल चूड़े असल टीवी चूस्ता सो अभी चूदा इंटन तरह इप्ड कर्री अभी प्रिपेर अस चूपा अंट ऋत्विक लौक्य प्रोजेक्ट वर्क कंप्लीट सो लौक्य नीकेम प्रोजेक्ट वर्क इच्छा ना नाइट्रा सो इपड़े वाली की चेजा दादापू हाफ एन अवर पड़ी स्टिक लौक्य बर्ड्स इच्छा सो बर्ड्स लौक्य अंटे लौक्य प्रोजेक्ट वर्क कंप्लीट हाय चुप నెక్స్ట్ ఋత్విక్ వాళ్ళ డాడీ లాగా లవ్కి నాలాగా ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కిన్నన గంట మాత్రం కొట్టన మంచివాగని ఓకే బై ఫ్రెండ్స్ సో ఒకసారి కర్రీస్ అవి చూపిస్తా సో ఈ రోజు బ్లాగ్ అయితే మోస్ట్లీ ఇంతవరకే అనుకుంటా ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అమ్మవాళ్ళ నుంచి ఇంటి నుంచి వస్తున్నామంటే తెలిసిందే కదా ఇంకా ఉందాం ఉందాం అనిపిస్తుంది బట్ ఇంకా పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంకెంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడే అలవాటు అయ్యారు ఇంకా అందుకని చెప్పేసి పిల్లల కోసమైతే వచ్చేసాను సో మళ్ళీ ఇంకా సంక్రాంతికి వెళ్ళడం అన్నమాట ఎంత 2 మంత్స్ అంటే మనకి తెలియకుండానే గడిచిపోతుంది సో ఇదండి వాళ్ళకి మర్చిపోయాను అన్నయ్య వాళ్ళని కూడా తీసుకొద్దామంటే అన్నయ్య వాళ్ళకి చిన్న వర్క్ ఉండి రాలేకపోయారు వాళ్ళు మండే కానీ వెడ్నెస్డే కానీ వస్తారు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కొన్ని రోజులు ఉండేసి నెక్స్ట్ అయితే ఇంకా బెంగళూరు వెళ్తారన్నమాట सो बैंगलूर अंटे चाला मंदी अडुगुतुन्नारु अन्नय्य वाळ्ळदि बैंगलूर अनि बैंगलूर अयिते कादंडि वदन वाळ्ळदि सो बैंगलूर अवतल गंगावति अनि चेप्पेसि उंटदन्न सो तेलिसे उंटदि बैंगलूर सैड उन्न वाळ्ळंदरिकि कूडा नेनु एंटंटे कोंचेम पलकडानिकि ईजीगा उंटदन्न चेप्पेसि बैंगलूर बैंगलूर अंटानु अंते सो गंगावति चाला बागुंटदि अक्कड मीकु चूपिंचानु कदा बैकग्राउंड इदंता कूडा एय एंटि तोक्कुतुन्नावु एक्स्ट्रा एक्कुवैंदा एंटि సో ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే లౌక్య విలైతే షూట్ చేస్తాను లేదంటే లౌక్య మంచిగా అందకుండా దాన్ని తొక్కేస్తాను లౌక్య బ్యాడ్ గర్ల్ లాగా చాట్ వర్క్ ని తొక్కేస్తుంది సో ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసింది అత్తమ్మ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా కొంచెమే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్ కర్రీ లౌక్య ఫేవరెట్ లౌక్య కోసం చేశారు సో మొత్తం ఆవిరి వచ్చేస్తుంది लौक्य कोसम एग् पुलुस अन्नमाट एग् पुलुस लौक्य की चाला इष्टम इदिगो एवर कोसम लौक्य नानम करी चेसिंदी लौक्य कोसम कादु कादु सो इदि लौक्य कोसम इंकोक 2-3 मिनिट्स उंडि आपेस्तानु आयिल अंता कूडा बयटिकि वच्चेस्तुंदि कदा
సో ఇంకొక 2 3 నిమిషస్ ఆగి ఆపేస్తా సో ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే మోస్ట్లీ ఇక్కడతో ఎండ్ చేస్తాను వీడియో గనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న गुड नाइट चपंडी गुड नाइट गुड नाइट गुड नाइट टेक केयर अंदर की चाल मंदिर चूस ना अंदर की हाय चपंडी अंदर की हाय मन वीडियो चाल मंदिर चूस ऋत्वी फ्रेंड्स चूस्तर की हाय जब विजय मावय की हाय हाय सात्विक विजय सात्विक एवर्रा सर विजय मावय की हाय जब हाय जुमाया मौनिकातम हाय जब हाय मौनिकातम हाय अत्तम्मा इनका इजमा में हाय इजमा तातय्य वाल की हाय चप्पंडी हाय तातय्य हाय नानम्मा हाय तातय्य हाय मम्मा बाय चप्पंडी गुड नाइट गुड नाइट गुड नाइट तातय्य।